ఎస్9 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అత్యున్నత మార్కులు సాధించిన ఇంటర్ టాపర్లను అభినందించిన జిల్లా కలెక్టర్. ఇరవై నాలుగు రోజులు నిరవధిక సమ్మెలో నిరసన. मोबाइल ऐप द्वारा एडव विड़ता 113 मोबाइल्स रिकवरी चेसिन जिल्ला पोलीस यंत्रांगम. कोनूर ग्रामंलो कृष्णा नदी परिवाहक प्रांतंलो अक्रम इसुक माफिया. बुधवारं समीकृत जिल्ला कलेक्टरेट लोनी तन चांबर्लो जिल्ला लोनी गुरुकुलालो चदुवुकोनी अत्युन्नत मार्कुलु साधिंचिन इंटर टापर्लनु जिल्ला कलेक्टर अभिनंदिंचारु. जिल्लालो उन्न मूडु मैनारिटी रेसिडेंशियल जूनियर कलाशालालो अद्भुतमैन इंटर फलितालु वच्चायनी पेद्दपल्लि तेलंगाण मैनारिटी गुरुकुल बालिकलु जूनियर कलाशाल सीईसी 88% ఎంఈసి 58.5% మంతని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికలు జూనియర్ కళాశాల ఎంపీసి 92.5% బైపీసి 95.5% రామగుండం మైనారిటీ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఎంపీసి 88% బైపీసి 66% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అధికారులు వివరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బావరావుపేట శివారు సర్వే నంబర్ 8లో గల అసెండ్ భూములను పేదలకు ఇవ్వాలని పేదలు చేస్తున్న ఇండ్ల స్థలాల పోరాటము 11వ రోజు మద్దతుగా ఎండి అవేస్ అధ్యక్షన జరిగిన సమావేశంకు మల్లు లక్ష్మి ఐద్వ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. ఇళ్ల స్థలాల కొరకు నిరుపేద మహిళలు సుమారు 100 మంది భూ పోరాటం చేస్తుంటే స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు మరియు పోలీసులు పోరాటం చేస్తున్న మహిళలు ఉంటున్న వీధుల్లోకి ఇంటి వరకు వెళ్లి మహిళలను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదు అని తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పింది. కానీ నేటి వరకు ప్రభుత్వం ఆ హామీలు నెరవేర్చలేదని చివరికి పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న పేదలపైన సిపిఎం నాయకులపైన పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడం చాలా దారుణం అన్నారు. చెందూర్ మండలం బావరావుపేట శివారు సర్వే నెంబర్ 8లో ప్రభుత్వ భూమి 27 ఎకరాలు ఉందని కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించి గతంలోనే ఇండ్లు వేయటం జరిగింది.
అప్పుడేమో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి బుల్లోజర్లు పెట్టి మొత్తం గుడిసెలన్నీ తొలగించారు ఇప్పుడు మళ్ళీ ఆ భూమి మీదనే గుడిసెలేస్తే ప్రభుత్వ భూమి అని గుర్తించి సీపీఎం పార్టీ గుడిసెలేపిచ్చింది ఏపిస్తే అప్పుడేమో ప్రభుత్వ భూమి అన్నారు ఇప్పుడేమో ప్రభుత్వ భూమి కాదు ఇది పట్టా భూమి అని చెప్పి ఇవాల కొంతమంది అంటే ప్రభుత్వ అండదండలు చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకొని మొత్తం కూడా మాదే ఈ భూమి అని చెప్పి మొత్తం 27 ఎకరాలు వేసుకున్నటువంటి గుడిసెలన్నిటిని తొలగించి మొత్తం కబ్జా చేసుకున్నాడు ఎవరు అబ్బసమ్మని కబ్జా చేసుకుంటావయ్యా అని మేము అడుగుతా ఉన్నాం నీ పట్టా భూమి ఎన్ని ఎకరాలు నీ పట్టా భూమి 4 ఎకరాలు మరి 4 ఎకరాలు వదిలిపెట్టి మిగతా భూమి పేదలకు వదిలిపెట్టాలా కానీ అట్లా పేదలకు వదిలిపెట్టకుండా ఈ మొత్తం భూమి కూడా నాదే అని ఒక దొంగ సర్టిఫికెట్ సృష్టించి తీసుకొచ్చి ఇయాల వాళ్ళని బెదిరించి నైట్ మొత్తం గుడిసెలు తొలగించావు డాక్టర్ పెట్టి మనుషులు పెట్టి గుడిసెలు మొత్తం తొలగించావు నీకు ఎవరిచ్చారు అక్కని మేము అడుగుతా ఉన్నాం నీ పట్టా భూమి అయితే దొంగలాగా నైట్ పూట వచ్చి ఎందుకు గుడిసెలు తొలగిస్తావు నీ పట్టా భూమి అయితే ధైర్యంగా వచ్చి ప్రొద్దున్నే వచ్చి పోలీస్ బలగాలను తీసుకొచ్చి ఇది నీ పట్టా భూమి నాది ఈ కాగితాలు నేను చూపించి నువ్వు జబర్దస్త్గా నువ్వు కబ్జా చేసుకో వద్దనం కానీ ప్రభుత్వ భూమిలో ఇవాళ కబ్జా చేసుకొని నీకంటే పై నాయకత్వాన్ని అండదూసుకొని నువ్వు కబ్జా చేస్తే మేము ఊరుకుంటామా మేమేం ఊరుకోం ఏదైతే ఎర్ర జెండా ఆధ్వర్యంలో అరువులైనటువంటి పేదలందరినీ గుర్తించామో గుర్తించి ఆ గుడిసెలు వేయించామో ఆ గుడిసె వాసులందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చేదాకా పోరాటం ఆగదు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కూడా ఇప్పటికే అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేది గతంలో చెప్పేది మన సెకండ్ సార్ వచ్చినప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేది కానీ పేదలందరూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని ఎదురు చూసి ఇవ్వకపోగా కనీసం ఇంటి స్థలాలు అన్నా లేవాయి మేము సంపాదించుకునే సంపాదన సరిపోవట్లేదు ఓ పక్క పని దొరకట్లేదా ఒక పక్క ధరలు పెరిగిపోయాయి మేము ఎట్లా బతకాలి మేము మాకు మిద్దెలు అడిగామా మెడలు అడిగామా ఉండటానికి కనీసం ఉండటానికి మాకు నీడ ఉండటానికి ఒక ఇంటి స్థలం అడిగాం ఒక ఇంటి స్థలం ఇస్తానన్నా ఒక రూమ్ వేసుకొని బతకగలుగుతాం ఇలా మా ఇంట్లో చనిపోతే కనీసం మా శవాన్ని ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు రెంటుకుంటే ఆ శవాన్ని అటన్న హాస్పిటల్ నుంచి బయటకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని మహిళలు ఆవేదన చెందుతున్నారు ఆ ఆవేదన నుండే ఇక్కడికి వచ్చారు ఇంతమంది మహిళలు కాబట్టి అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి పేదల బాధలు ఎట్లున్నాయి ఇంతమంది మహిళలు వచ్చింది దాదాపు సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోట మండలం 24వ రోజు నిరవధిక సమ్మెలో నిరసన తెలపడం జరిగింది ఇందులో భాగంగా భీమ్ ఆర్మీ రాయకోట మండల అధ్యక్షులు అనిల్ రావణ్ మాట్లాడుతూ ఐకేపీ వీఐలను ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం 26,000 రూపాయలు ప్రకటించాలని సెర్చ్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని గ్రామ సంఘం గ్రేడింగ్తో సంబంధం లేకుండా ప్రతి నెల వేతనాలు వీఐలకు వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలని వీఓఏలు ఆన్లైన్లో పనులు చేయించకూడదు వీఓఏలపై మహిళా సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున వీఎల్ఆర్ అభ్యాసం డబ్బులు చెల్లించాలి వీఓఏ లైన్ మీటింగ్లు రద్దు చేయాలి అర్హులైన వీఓఏలను సీసీలుగా ప్రమోషన్ కల్పించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది 24 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని వెంటనే సీఎం కేసీఆర్ వెట్టి చాకరిని గుర్తించి తగిన న్యాయం చేయగలరని లేని ఎడల ప్రభుత్వం మెడలు వంచి వీఓఏ సమస్యలకు పరిష్కారం అయ్యే వరకు భీమ ఆర్మీ మద్దతు ఉంటుందని అనిల్ రావణ్ తెలిపారు ఈ కార్యక్రమంలో భీమ ఆర్మీ ఉపాధ్యక్షులు మోహన్ అన్ని గ్రామాల వీఓఏలు పాల్గొన్నారు జరుపుతలేదు వీవలను గుర్తించలేరు వాళ్లకు తగిన న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో ఇక్కడ మన అక్కడ ఆంధ్ర ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరియు ప్రపంచంలో దేశంలో వీవలు కూడా వర్క్ చేస్తున్నారు వాళ్లకు చిన్న చూపు చూపడము ఇది ప్రభుత్వానికి మంచిది కాదు వాళ్ళని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి మరియు వీళ్ళకు ముఖ్య విషయం ఏంటంటే డబల్ బెడ్రూమ్ కూడా ప్రకటించాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా మరి అలాగే గవర్నమెంట్ నుండి వీళ్ళకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకు ఒక ఐడెంటి కార్డు వాళ్ళ ఫ్యామిలీకి మొత్తము ఫ్రీగా సూచన విధంగా గవర్నమెంట్కు నివేదిక ఇవ్వాలని నేను ఒక డిమాండ్ చేస్తున్నాను ఇంకొకటి వీఓలు అంటే ఒక వెలుగు వీఓలకు అంటే ఒక శక్తి అటువంటి శక్తిని మీరు కోల్పోతున్నారు కానీ మీరు కోల్పోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్లకు తగిన సాయం చేయాలి అని నేను ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది
పటంచెరు జేపీ కాలనీలో నిర్మించిన ఆలయంలో మే 9 2023వ తేదీ నుంచి నిర్వహించే రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి దివ్య ప్రతిష్టాపన కార్యక్రమంలో తమ స్వంత నిధులతో 5.16 లక్షల విలువగల కంచు లోహపు ఆలయ గోపురం శిఖరాలను ఆలయ కమిటీకి అందించిన పటాంచెరు జేపీ కాలనీ వాస్తవ్యులు రాజన్ సింగ్ ఠాకూర్ అతని సతీమణి మరియు కుటుంబ సభ్యులు అనంతరం హోమంలో పాల్గొన్నారు. వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి తప్పనిసరిగా అందరూ హాజరు కావాలని ఆత్మీయంగా కోరారు. వైభవంగా నిర్వహించే ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం పులి మామిడి గ్రామానికి చెందిన శ్రీ అల్వాల శేఖర్ గారు బీజేపీ రంగారెడ్డి రూరల్ జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా తుక్కుగూడ నివాసంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తూల్లా వీరేందర్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీ అనిగౌణి అశోక్ గౌడ్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ నిమ్మ అంజిరెడ్డి, రాములు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి మహమ్మద్ అలీ, డీజీపీ అంజన్ కుమార్, కమిషనర్ సివి ఆనంద్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పెదకురపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మలపాటి శ్రీధర్ గారి పిలుపు మేరకు పెదకురపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండలం కోనూరు గ్రామంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక మాఫియా వారు అనుమతులు లేని రీచ్ లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక యంత్రాలతో తీయటం, కృష్ణానదిపై అక్రమంగా రోడ్డు నిర్మాణం చేయడం మరియు ఇసుక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించకపోవడంపై కోనూరు గ్రామంలో సాయంత్రం పెదకురపాడు నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ విభాగం ఆధ్వర్యంలో కోనూరు గ్రామంలోని వాటర్ ప్లాంట్ నుండి ర్యాలీ చేస్తూ కృష్ణానదిపై అనుమతులు లేని రోడ్డు ఇసుక రీచ్ వరకు వెళ్లి అనుమతులు లేని రోడ్లకు నిలుపుదల చేయాలని, ఇసుక కార్మికులకు ఉపాధి కల్పించాలని, యంత్రాలను నిలుపుదల చేయాలని భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అచ్చంపేట పోలీసులు వారి ర్యాలీని చేయకుండా అడ్డుకున్నా గానీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని తెలియజేస్తూ లంక భూముల వరకు ర్యాలీ చేశారు. పోలీసులకు నాయకులకు వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పరివాహక ప్రాంతం వైకుంఠపురం నుంచి మరి బెల్లంకొండ మండలం వరకు కూడా మరి ప్రభుత్వం అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంది. మరి ఇసుకను కూడా అనుమతులు లేకుండా కృష్ణానదిపై రోడ్డు నిర్మాణం చేపట్టి మరి అంతేకాకుండా ఇసుక కార్మికులకు పని కల్పించకుండా, పడవ కార్మికులకు పని కల్పించకుండా, మరి అదేవిధంగా ప్రొక్లైన్లతో రోటో యంత్రాలతో మరి ఇసుకని మరి వాళ్ళకి ఇచ్చిన క్వాలిటీతో కాకుండా వాళ్ళకి 2 అడుగులు కానీ ఎంత అయితే పరిమాణం ఇచ్చారో ఆ పరిమితి కాకుండా మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా
మరి 15 అడుగులు 20 అడుగులు లోతు పెట్టి ఇసుక తీయటం వల్ల మరి గ్రామంలోని మరి పిల్లలు గాని మరి ఇంకా కృష్ణా నదిలో మరి ఇంకా బట్టలు ఉతుకోవడానికి వచ్చిన ప్రజలు ఇప్పటికే మరి కొంతమంది మరణించడం జరిగింది మరి ఈనాడు ఈ ప్రభుత్వం అసలు ఇసుక అనుమతులు మరి ప్రజలకు సౌకర్యాలు కల్పించకుండా మరి వారి ఇష్టానుసారంగా మరి ప్రజలను మభ్యపెట్టి మరి మరి అక్రమంగా ఈ రోడ్డు నిర్మాణం చేయటం మరి చాలా దారుణం మరి అందులో భాగంగా ఇవాళ మా పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కమ్మాలపాటి శ్రీధర్ గారి పిలుపు మేరకు మరి 5 మండలాల్లోని ఇసుక కార్మికులు మరి మండల ఎస్ఎస్ఎల్లో 5 మండల అధ్యక్షులు అదే విధంగా నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈనాడు కోనూరులో కృష్ణానదిపై అక్రమంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారనే కారణంతో మరి ఈనాడు మరి వాటర్ ప్లాంట్ కానించి గ్రామంలోని ప్రజలందరినీ చైతన్యవంతులు చేయటం కోసం మరి కృష్ణానదిలో రోడ్డు నిర్మాణం చేస్తున్న శివరదాగ్ కూడా మరి ర్యాలీతో వచ్చి ఈనాడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియగర్చడం కోసం ఈనాడు కృష్ణానదిపై ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మానుకొని ఈ కృష్ణానదిపై రోడ్డు నిర్మాణం మానుకోవాలి, కృష్ణానది నిర్మాణం రోడ్డు నిర్మాణం మరి భూగర్భ జలాలు అనేవి మరి పడిపోయి మరి ప్రజలకు కనీసం తాగునీటి సాగునీటి కూడా మరి కింద గ్రామ ప్రజలకి మరి అందలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ నదిపై వేసిన రోడ్డు నిర్మాణాన్ని తొలగించాలని అచ్చెంపేట మండల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అనుబంధ విభాగం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఇదే కార్యక్రమాన్ని కూడా మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు పనికి ఉచితంగా మన ఉచిత లేబర్ ని దాదాపుగా ఈ రేవులు 200 పడవల పైన కార్మికులు బతికారు రోజు 1000 మంది. అదే రకంగా ఊళ్ళో ఉసుక ర్యాంపు కాడ రోజు 60-70 మంది ప్రజలు రోజు 500 ఇచ్చి మన కొమ్మాలపాటి శ్రీధర్ గారు అందరికి ఇచ్చేమన్నారు. మేము అదే రకంగా రోజు 70 మందికి ఉపాధి కల్పించి మేమంతా కృషి చేసాం. నందీ ఆశీర్వాదం మేము మన ఆశ మన చందు వీళ్ళందరమే. అదే రకంగా ఈ రోజున కూలీలకి పని లేదు, రైతులకు లేదు, పని లేదు, ట్రాక్టర్లు లేదు, ఏది లేదు. ఇది సొంతంగా దోసుకొని తినడానికి ఇది కోటకల్ రేవు కాడికి ఇది మన రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. దానివల్ల మనకి ప్రతి కూలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డుని మరమ్మత్తు తీసేసి శుభ్రంగా మన ఈ రోడ్డు సకాలంలో తీసివేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం నిలిపివేస్తుంది. మన చంద్రబాబు గారు కానీ మన శ్రీధర్ గారు కానీ దీన్ని పట్టించుకొని ఈ రోడ్డుని నిలుపుదల చేయాలని కోరుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా మొబైల్ యాప్ ద్వారా 7వ విడత 113 మొబైల్స్ రికవరీ చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగం. వాటి విలువ సుమారు 22,66,000 ఉంటుందని అంచనా. 7వసారి 300 మొబైల్ ఫోన్లు పోయినట్టు కంప్లైంట్ రాగా అందులో 113 మొబైల్స్ రికవరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. జనరతి ప్రదేశాలలో అప్రమత్తం లేకపోవడం వలన ఇలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయని తెలిపారు. బస్టాండ్లు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్లోకి వెళ్లినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటే నివారించవచ్చునని డీఎస్పీ మేరీ ప్రశాంతి మీడియాకు తెలియజేశారు. చెన్నూరు నియోజకవర్గం మందమరి మండలం మందమరి సింగరిని స్కూల్ గ్రౌండ్లో జిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మంచిర్యాల జిల్లా స్థాయి
లీగ్ క్రికెట్ టోర్నమెంట్ 22న ఏప్రిల్ డాక్టర్ రాజ రమేష్ జన్మదినం ప్రారంభమైన 10th మే నాడు వారి అమ్మ సుమతి గారి జన్మదినం రోజున ముగించడం ఈ టోర్నమెంట్ కి ప్రత్యేకం. ఈ రోజున జరిగే ఫైనల్స్ లో బెల్లంపల్లి జట్టు విజేతలుగా నిలవగా మందమర జట్టు రన్నర్స్ గా నిలిచారు. మొదటి బహుమతిగా 25,000 మరియు ట్రోఫీ, అలాగే రెండవ బహుమతిగా 15,000 రూపాయలు మరియు ట్రోఫీతో పాటు అందరికీ మెడల్స్ అందజేశారు. బెస్ట్ బ్యాట్మెన్, బెస్ట్ కీపర్, బెస్ట్ బౌలర్, అదేవిధంగా వివిధ క్రీడాకారులకు కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చి వారిని ప్రోత్సహించారు. అందరినీ ఆశ్చర్యపరిచిన కొన్ని అద్భుతమైన సన్నివేశాలు ఈ టోర్నమెంట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో చోటు చేసుకున్నాయి. ఒకటి, మందమరి సీనియర్ ప్లేయర్స్ని వేదికపై ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అదే కాకుండా అక్కడ రోజు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్న చిన్నపిల్లల చేతుల మీదుగా గెలిచిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. అక్కడ ఉన్న వారందరూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో గడిద రమేష్, పొన్నం హరీష్, రవి, శ్రావణ్, తేజ, లక్ష్మణ్, చందు, కిషోర్, రాజు, గణేష్, మాల్యాద్రి, రాకేష్, ఉప్పల్రాజు, సురేష్, కిరణ్, సాయి, పప్పురాజు, రమేష్ వంశీ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఏ కంప్లైంట్ కూడా మళ్ళీ నాకు రాలేదు, నా టీం కి రాలేదు. సో దానికి ఇటు ఆర్గనైజర్స్ కి ఇటు ఆడిన ప్రతి ఒక్క టీం ప్లేయర్స్ కి, వారి యొక్క మేనేజ్మెంట్ అన్నలు, వారు ఎవరైతే లీడ్ తీసుకొని వారిని తీసుకొస్తున్నారో ఆ ప్రతి ఒక్క అన్నలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ క్రీడలు ఈరోజు మనం గ్రౌండ్లో ఆడాలి అని అంటా ఉన్నాం. ఎందుకంటే సెల్లులో ఆడితే నువ్వు సెల్లు ఆడుతూ ఉంటావు, సెల్లు ఓడిపోద్దా గెలుస్తా నీకు ఆ సెల్లు ఫీలింగే తెలియదు, నీ ఫీలింగ్స్ మాత్రమే అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఓడిపోతే బాధపడతా ఉంటావు, గెలిస్తే ఆనందపడతా ఉంటావు. నువ్వు నలుగురిలో ఆడితే నలుగురు ఫీలింగ్స్ తెలుస్తూ ఉంటాయి, నలుగురిని తట్టుకునే శక్తి నీకు పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఈరోజు ఇక్కడే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ప్రయాణించినా నలుగురి యొక్క ఆలోచన విధానాలు, వారి యొక్క ఎత్తులు పై ఎత్తులు అనుకోండి, వారి యొక్క ఆలోచన విధానాలు అనుకోండి, ప్రతి ఒక్కటి కూడా మీరు గమనిస్తూ ముందుకెళ్తూ ఉంటారు. దయచేసి సెల్లుతోనే ఆడడం బంద్ చేద్దాం, గ్రౌండ్కి అంకితమైదాం. ఏదేమైనా ఓటమి అనేది మనకు గుణపాఠం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అత్యున్నత మార్కులు సాధించిన ఇంటర్ టాపర్లను అభినందించిన జిల్లా కలెక్టర్. ఇరవై రోజులు నిరవధిక సమ్మెలో నిరసన. మొబైల్ యాప్ ద్వారా 7వ విడత 113 మొబైల్స్ రికవరీ చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగం. కోనూరు గ్రామంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక మాఫియా. ఇవి పడుకున్న అప్డేట్స్. మరో బుల్లెట్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.